తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ఎన్నికల సందడి పూర్తి స్థాయిలో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి దేవరకద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఈరోజు కానాయపల్లి గ్రామంలో ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని సాగిస్తున్నారు. మిగతా విషయాలు ఆయన దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏదైతే కానాయపల్లి గ్రామంలో ఈరోజు మీరు డోర్ టు డోర్ డెలివరీ కానివ్వండి, ఇటు పార్టీ ప్రచార కార్యక్రమాలు చేస్తుంది, ఇక్కడ స్పందన ఏ విధంగా ఉంది? అంటే నేను గత 60 రోజులుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఇంటింటి ప్రచారం నిర్వహించినాం. నిన్నటి నుంచే మళ్ళీ సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ అన్ని గ్రామాలు చుట్టుముడుతూ ఉన్నాం. ఈరోజు కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో, అదేవిధంగా కన్మెట జంగమాయపల్లి గ్రామాల్లో పర్యటించి, ఇప్పుడు కానాయపల్లిలో ఇంత ఎండ అవుతా ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోవాలి ఎంత గొప్పగా స్పందన మహిళలు కానీ, రైతులు కానీ, యువకులు కానీ, నాయకులు కానీ, ప్రజలు స్వచ్ఛందంగా ముందరికొచ్చి 7 నాడు జరిగే ఎలక్షన్లో మా బాధ్యత కేసీఆర్ని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మాది అని తెలియజేసే విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా స్పందన కనిపిస్తూ ఉంది. అంటే గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి, పేదల పక్షాన ముఖ్యమంత్రి గారు ఒక పక్షపాతిగా తీసుకుంటున్న నిర్ణయాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెన్షన్లు 1000 రూపాయలు ఇవ్వడం కావచ్చు, కరెంటు 24 గంటలు ఇవ్వడం కావచ్చు, అంటే మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కొన్ని చాలా కార్యక్రమాలు మేనిఫెస్టోల్లో చెప్పని కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలను ధైర్యంగా ఇయ్యేలా ముందలికి తీసుకుపోతున్న క్రమంలో సామాన్య జనాలు అనుకుంటున్నది కేసీఆర్ గారు ఇంకొక 10 ఏళ్ల ముందు ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతాలు ఇంకెంత మంచిగా డెవలప్ అవుతుండే కదా అన్న ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ స్పందన కనిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా దేవరకద్ర నియోజకవర్గంలో ప్రతిసారి కానాయపల్లి గ్రామంలో సమస్యలు ఉన్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు ప్రత్యర్థులు. ఇటు అటువైపుగా రైతులకు నీళ్ళిచ్చేది కానివ్వండి, ఇటు పునరావాసానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నాయి, దాన్ని నెరవేర్చలేదని చెప్పి ప్రత్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. అసలు వాస్తవంగా దీంట్లో వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకటి అర్థం చేసుకోవాలి, అంటే ఈ మీ టీవీ ద్వారా మా నియోజకవర్గంలోని రైతులు కానీ, కానేపల్లి గ్రామస్తులు కానీ, కానేపల్లి రిజర్వాయర్ నుంచి ప్యాకేజ్ 19 ద్వారా పోయి రైతులకు ఏదైతే పొలాలకు నీళ్ళు పోయే కాలువ కింద ఉన్న గ్రామాల రైతులు కానీ అర్థం చేసుకోవాల్సింది. ఇలా ప్రతిపక్షం వాళ్ళు ఏదో బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్న 2005లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయితే 2014 వరకు ఎందుకు కంప్లీట్ చేయలే? అప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే, అప్పుడు చిన్నారెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. అప్పుడు 2009 నుంచి 2014 వరకు ఒక తట్టెడు మట్టి పని ఎందుకు జరగలే? ఫస్ట్ పాయింట్, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయకుండా ఎందుకు నీళ్లు నింపలే? ఇలా మేము వచ్చిన తర్వాత కదా ఇలా కానాయపల్లి నిర్వాసితులకు న్యాయం చేయాలి, కింద కాలువ ద్వారా పోయే గ్రామాలకు నీళ్లు, ఈ రెండును మేము బేరీజు వేసుకుంటూ ఇప్పటికి 28 సార్లు నేను కానాయపల్లి గ్రామానికి వచ్చినాం, కాంట్రాక్టర్లను ఒప్పించినాం, ప్రభుత్వాన్ని ఒప్పించినాం, బ్యాలెన్స్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసినాం, స్పిల్వే వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసినాం. బ్యాలెన్స్ ఉన్నది మనకు 350 ఇళ్ళు ఖాళీ కావాలి, దానికి సంబంధించి 6.5 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేయించి ఇవాళ 6.5 డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు చేయలేని పనిని మేము ఇలా చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇలా ఎందుకు వాళ్ళు చేయలేకపోయినారు, ఎందుకు ఆ చిత్తశుద్ధి లేకున్నది? అయితే మా దీంట్లో భాగంగానే ఇలా కొంచెం లేట్ అవుతున్న కారణంగా మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇలా మోటార్లతోటైనా ప్యాకేజ్ 19కు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి మోటార్లు పెట్టి నీళ్ళు వదులుతూ ఉన్నాం. తర్వాత నేను లాస్ట్ మంత్ నా ఎమ్మెల్యే నిధులకు వెళ్ళి ఇంకా పెద్ద మోటార్లు కావాలంటే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది పెద్ద మోటార్లు పెట్టి. అంటే ఆ రైతులు కూడా బాగుపడాలి, కాకపోతే మనకి ఇది మొత్తం కట్ట కంప్లీట్ అయ్యి గ్రావిటీ ద్వారా పోతేనే చివరి ఆయకట్టు వరకు నిలిపోయే అవకాశం ఉంది. తిరిగి దేవరకద్ర నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే కనుక ఇటు కానాయపల్లి ప్రజలకు ప్రధానంగా మీరు ఎలాంటి సంక్షేమ పథకం, అంటే ఎలాంటి కార్యక్రమాల ద్వారా కానాయపల్లి అభివృద్ధికి పాటుపడే అవకాశం ఉంది? అంటే ప్రజలు ఆశీర్వదిస్తే అన్నారు మీరు, 100% ఆశీర్వదిస్తారు. గత 4.5 సంవత్సరాలుగా మేము చేసిన పనితీరు సామాన్య జనాలకు అర్థమైంది. 4.5 ఏళ్ళుగా ప్రజల మధ్యలోనే ఉంటున్నాం, 70 ఏళ్ళ జరిగినంత అభివృద్ధికి 4.5 సంవత్సరాలు చేసి చూపించినాం. అందుకే ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందరికి వస్తూ ఉన్నారు. ఇలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బేరీ చేసుకొని ఇలా మళ్ళీ కారు గుర్తు అభ్యర్థి గెలవాలి, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి కాన్సెప్ట్ తోటి క్లియర్గా ఉన్నారు. అందుకే అవకాశం ఇస్తే అన్నారు మీరు, అవకాశం ఇస్తే కాదు, కావాలంటే రాసుకోండి. 11 నాడు కౌంటింగ్ జరిగే దాంట్లో
అంతకుముందు వచ్చిన మెజారిటీ కంటే కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఈ నియోజకవర్గంలో వస్తుంది. సెకండ్ పాయింట్ మీరు అన్నట్లు ఈ ప్రాంతానికి ఈ కానేపల్లికి సంబంధించి తప్పనిసరిగా ఈ బీదల పక్షాన్నే నా వాయిస్ ఉంటుంది. వీళ్ళు అడిగిన రెండు మూడు పాయింట్లు ఉన్నాయి. చాలాసార్లు నేను హరీష్ రావు గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి బియాండ్ ది లిమిట్ కూడా పోయి యాజ్ పర్ రూల్ చేయలేని కొన్ని పనులు ఉంటాయి, అయినా కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి ఇలా కొన్ని పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇంకా రెండు మూడు ఉన్నాయి. 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నది, తర్వాత అందరికీ యూనిఫామ్గా 5 లక్షలు ఇవ్వాలన్నది. అయితే యూనిఫామ్గా 5 లక్షలు ఇవ్వాలనేది ఈ జిల్లాలో ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి అదొక్కటే కొంచెం పెండింగ్ పడ్డది. కాకపోతే మా ప్రయత్నం ఎంత వీలైతే అంత ఎక్కువ ఇప్పించాలి, ఎంత వీలైతే అంత ఎక్కువ మందికి న్యాయం చేయాలి. ఎందుకంటే నిర్వాసితులు వాళ్ళు త్యాగం చేసిన మూలంగానే రిజర్వాయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆలోచన కూడా కదా, ఒక రూపాయి ఎక్కువనే ఇద్దామన్న ఆలోచన చేస్తాడు తప్ప పేద ప్రజలకు ఒక రూపాయి తక్కువ ఇవ్వాలన్న ఆలోచన ఎప్పుడు చేయడు. అందుకే నా వంతు సహకారం 100% ఉంటుంది. రాబోయే వర్షాకాలం లోపు ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసి వచ్చే వర్షాకాలానికి ఈ రిజర్వాయర్ను పూర్తి స్థాయిలో నింపి నిర్వాసితులకు న్యాయం చేస్తూనే R&R సెంటర్ను కంప్లీట్ చేస్తూనే ప్యాకేజ్ 19 ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఏదైతే 8,000 ఎకరాలకు నీళ్ళు పోవాలో ఆ 8,000 ఎకరాలకు కూడా తప్పనిసరిగా రాబోయే వర్షాకాలంలో తప్పనిసరిగా ఇస్తామన్న నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతో ముందలుకుతా ఉన్నాం. చివరిగా ఒక ప్రశ్న, ఏదే మహాకూటమి కాంగ్రెస్ టీడీపీ మూకుమ్మడిగా ఇక దేవరకద్ర నియోజకవర్గంలో తమ జెండా పాతుతామని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నారు. ఈ సందర్భంగా ఇటు నియోజకవర్గ ప్రజల నుంచి కానివ్వండి, ఇక్కడ మీ నుంచి కానివ్వండి, తిరిగి మీ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు చెప్తున్నారు, కానీ మహాకూటమి అభ్యర్థులు మాత్రం దేవరకద్ర నియోజకవర్గంలో తమ జెండాపాతం ఖాయమని చెప్పి ఘంటాపాతంగా చెప్తున్నారు, దీని మీద మీ అభిప్రాయం? మహాకూటమి పెట్టుకున్నప్పుడే వాళ్ళ ఓటమి ఖాయమైపోయింది. ఓటమి ఖాయమైంది కాబట్టి మహాకూటమి తయారైంది. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర అని చెప్పుకునే ఆ పార్టీ ఆంధ్రకు పోయిన చంద్రబాబును కాలు మొక్కి తెచ్చుకుంటున్నారు అంటేనే అర్థమవుతుంది మాకు శాతమే తెలియదని. ఆ రెండు పార్టీలకు ఇంకో రెండు పార్టీలు తోక పార్టీలు కలిసినాయి, 4 పార్టీలు మా కూటమి మాయా కూటమి. కానీ ఇలా ప్రజలే ఒక కూటమిగా ఏర్పడ్డారు అన్నది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో తిరిగిన ముఖాలు కావు, పని చేసిన ముఖాలు కావు. నిజంగా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాం, మేము 4.5 వేసింది, ఇవాళ ప్రతి ఊర్లో ఫ్లెక్సీలు వేసి మేము గిజ్ చేసినామని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. 2014 కంటే 15 ముందు ఎవడున్నాడు? గిదే కాంగ్రెస్ వాడు. వాన్ కంటే ముందు ఎవడున్నాడు? గిదే తెలుగుదేశం. 10 ఏళ్ళు వాన్ కంటే ముందు ఎవడు? మళ్ళీ 10 ఏళ్ళు కాంగ్రెసే. 30 ఏళ్ళ నుంచి మీ ముఖాలు చూసిండ్రు కదా, మీ పాలన చూసిరు కదా, మీ ఆలోచన విధానం చూసిరు కదా. ఇలా 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా మీ రాజ్యాన్ని చూసినాం. కేసీఆర్ కంటే ముందు 15 మంది ముఖ్యమంత్రులు మారిరు ఈ రాష్ట్రానికి. ఎందుకు ఇంప్లిమెంట్ కాలే 24 గంటల కరెంట్ ఎందుకు రాలే? ఎందుకు రైతు బంధు పథకం రాలే? దేశంలో ఇయ్యాలంటే కూడా ఏ రాష్ట్రం ఎందుకు ఇయ్యట్లే ఒక కేసీఆర్ ఎట్టిస్తున్నాడు? రైతు బీమా ఏ రాష్ట్రం ఇయ్యట్లే ఒక కేసీఆర్ ఎట్టిస్తున్నాడు? 1,000 రూపాయల పింఛన్ రేపు 2,000 చేయబోతున్నాడు. ఆ ధైర్యం వేరే ముఖ్యమంత్రులకు ఎందుకు లేదు? ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము 2 లక్షల రుణమాఫీ అని. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సోయి ఉంటే కదా, బ్యాంక్ కూడా ఇయ్యాడు 2 లక్షల మా రుణం, బ్యాంక్ కూడా ఇయ్యాడు. ఫస్ట్ పాయింట్ వాళ్ళ మేనిఫెస్టోను మీరు కాపీ కట్టి చెప్పారు అని చెప్పి అంటారు. అంత సోయ ఉంటే కదా 200 ఉన్నప్పుడు 400 చేసేది ఉండే కదా. ఇలా 200 పింఛన్ 400 చేయనికంటే నీకు ధైర్యం రాలే. ఇలా అసలు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం జీవితాంతం గడ్డం పెట్టుకోవాల్సిందే. ఆయన అంటున్నాడు కదా నేను గడ్డం తీస్తా, ముఖ్యమంత్రి అయితేనే గడ్డం తీస్తా. నీ జీతాంతం గడ్డం ఉండాల్సిందే. ఇలా మీ పార్టీలో ఒక పేరు చెప్పమనండి. కేసీఆర్కు ధీటుగా ఈయనైతే రాష్ట్రాన్ని పాలిస్తాడు ఒక పేరు. మాకుంటే మొత్తంలో ఎవరికన్నా గా సోయి, ఎవరికన్నా గా తెలివికి, ఎవరికన్నా గా కమిట్మెంటు గా కసి ఉండాలంటున్నాను నేను. 14 ఏళ్ళుగా కసి మీద తెలంగాణ తెచ్చిండు కాబట్టే ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో లేని కార్యక్రమాలు తెలంగాణ ఇంప్లిమెంట్ అవుతున్నాయంటే మనం చేసుకున్న అదృష్టం, మేము చేసుకున్న అదృష్టం, మా ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం. ఇలా కేసీఆర్ఏ లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వచ్చేదా? కేసీఆర్ఏ లేకపోతే మా కరువైన రిజర్వాయర్ అయ్యేదా? ఇలా గది ఇలా ప్రజలు కోరుకుంటున్నది. తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మా నీళ్లు మాకు కావాలి, మా ప్రాజెక్టులు మాకు కావాలి, మా కాలువలు మాకు కావాలి. ఇలా అందుకే సంతోషంగా ఉన్నారు కాబట్టి గింత రెస్పాన్స్. జిల్లా వ్యాప్తంగా ఏదైతే మహాకూటమి చంద్రబాబు నాయుడు ఇటు ప్రాజెక్టులపై కేసులు వేసే నేపథ్యంతో ఉన్నాడు, అలాంటి టీడీపీతోన కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పి మీరు గగ్గోలు పెడుతున్నారు. ప్రజలు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు మీరు, అంటే మీరు తిరుగుతున్నప్పుడు? నేను చెప్తున్నా 11/7 ఎలక్షను, 11/7 డబ్బులు తీస్తే మొత్తం ఇలా చరిత్ర మొత్తం అర్థమైపోతుంది. కేసులేసి ఈ కేసులు ఎందుకు వేసి చంద్రబాబు నాయుడు ఏమంటాడు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టుకొని కరవేళ్ళ నీళ్లు పోసుకుంటే కృష్ణా నీళ్ళు మొత్తం వీళ్ళే ఎత్తుకుంటే ఆంధ్రకు నీళ్లు రావు అదే కదా ఆయన కేసు వేయించింది, అదే కదా ఉత్తరాలు రాసింది ఈ ప్రాజెక్టు ఆపాలని. ఉత్తరాలు రాసిన చంద్రబాబు మళ్ళీ ఎట్లా కాలు పెడతాడు తెలంగాణ? మేము గదే అడుగుతున్నాం. ఇలా ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా కూడా, ఒక్క ఓటుగా కూటమికి వేసినా కూడా
మా ఊరికి నీళ్ళు వద్దన్నట్లే లెక్క, మా పొలాలకు నీళ్ళు వద్దన్నట్లే లెక్క. ఇలా డబ్బా తీస్తే ఎట్లా ఉండాలో ఒక్క ఓటు కనిపించదు వాళ్ళకి. అప్పుడన్నా వాళ్ళకి తెలివి వస్తుంది ఎందుకు తిరస్కరించరు ఈ ప్రజలు. అప్పుడు చెప్తాం కదా, అరే దరిద్రులారా మీరు వేసిన కేసుల మూలంగా మా కాలువలు కాలే, కాలువలు కాలేదు కాబట్టి మాకు నీళ్లు రాలే, నీళ్లు రాలే కాబట్టి మా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మా తీర్పుతోటైనా మీకు తెలివి రావాలి, సోయి రావాలి, వేసిన కేసులు విడ్డ్రా చేసుకోవాలని గా తీర్పుతోటే చెప్పబోతున్నారు ప్రజలు. చూస్తున్నా మొత్తానికి ఏదైతే దేవరకద్ర నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో విజయం సాధించి అటు నియోజకవర్గ అభివృద్ధి కానివ్వండి, ప్రధానంగా ఉన్నటువంటి కానాయపల్లి సమస్యను కూడా సీఎం దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చేసి చూపిస్తానని చెప్పి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశ్వకాళితో శంకర్ గౌడ్.